అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ గ్రామంలో అయోధ్య కాన్వెంట్ లో టీచర్ గా పనిచేస్తున్న యువతి నజియాను ఇన్నోవా కార్ లో కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కనేకల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కనేకల్ క్రాస్ నుంచి కనేకల్ కు వచ్చే దారిలో ఒక అమ్మాయి కిడ్నాప్ కాబడింది అనేటువంటి విషయం ఎస్ఐ గారికి తెలిసింది. ఆ విషయాన్ని ఎస్ఐ గారు ఇమీడియట్ గా రిపీట్ చెప్పి మొత్తం అంతా అలర్ట్ చేయడం జరిగింది. కానీ పోలీసులు జాగ్రత్తగా అన్ని వైపులా పనిచేసి అంతా కూడా సెర్చ్ చేసి వెహికల్ చెకింగ్ చేసి వాళ్ళని రమణేపల్లి దగ్గర వెహికల్ స్టాప్ చేయడం జరిగింది. ఇన్నోవా కారుది అక్కడ వాళ్ళు విచారిస్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేనే వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, ఎందుకంటే మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు డిస్టెంట్ రిలేటివ్స్ కూడా బంధుత్వం కూడా ఉంది మాకు, కొద్దిగా విషయాలు మాట్లాడుకోవడానికి మేము ఎక్కి వెళ్ళాము, ఇదేం కిడ్నాప్ కాదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మదర్ పేరెంట్స్ అందరితో కూడా చెప్పడం, వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కిడ్నాప్ కాదు, సుఖాంతం అండి. ప్రజలు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా సంతోషం. ఇమీడియట్గా ప్రజలు మాకు ఇన్ఫామ్ చేయడం, మా పోలీసులు కూడా చాలా చాకచక్యంగా అందరూ రోడ్స్ మీదకి వచ్చే వెహికల్ చెక్ చేయడం, వాళ్ళు పట్టుకోవడం చాలా బాగా జరిగింది. ఇది చూస్తే చివరికి ఈ విధంగా ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏదో మాట్లాడుకోవడానికి వచ్చినా తప్పితే కిడ్నాపింగ్ కాదు. ఎక్కడో వర్క్ చేస్తున్న టీచర్గా బస్సులో దిగుతుండగానే ఒక ఇన్నోవా కారు రావడం, ఆమె దాంట్లో దిగుతుండగానే ఆమె దాంట్లో ఎక్కడం, అది చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే స్కూల్కి పోవాల్సినటువంటి టీచరు కారులో ఎక్కుతుంది కదా అని వాళ్ళకు ఏదో డౌట్ వచ్చినట్టుంది. అందువల్ల మనకి ఇన్ఫామ్ చేసుకోవాలి ఎస్ఐఆర్. లేదండి, కేకలు ఏం పెట్టలేదండి, అంత మామూలు ప్రజలు మామూలు చెప్తుంటారు కదా, యథార్థం జరిగిన విషయం ఇది. అక్కడ ఆల్రెడీ విచారించి అమ్మాయితోనే మాట్లాడాను, ఆమెతోనే మాట్లాడాం. ఆమె నేనే పర్సనల్గా నేనే ఎక్కి నాకు తెలిసిన వ్యక్తి, బంధుత్వం ఉంది, అసలు ఏదో వేరే విషయాలు మాట్లాడుకోవడానికి మనం పోతున్నాం.